ఖతార్లో తప్పకుండా చూడాల్సిన ప్లేసుల్లో ద పర్ల్ ఖతార్ ఐలాండ్ కూడా ఒకటి. ఇది ఐలాండే అయినప్పటికీ ఇది న్యాచురల్గా ఏర్పడింది కాదు, ఇదొక మ్యాన్మేడ్ ఐలాండ్. జుట్టునమ్మ ఏ కొప్పైనా కడుతుందని డబ్బులు దండిగా ఉంటే ఐలాండ్ అయినా కడతారు, స్కై స్క్రేపర్స్ అయినా కడతారు. ఈ ఐలాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనం వెళ్ళే దారి కూడా అంతే అందంగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి పర్ల్ ఖతార్కి అయితే వచ్చేసాము. మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎలా ఉంటాయో
ఇక్కడ ఖతార్లో ఈ ఐలాండ్ కూడా అలా అన్నమాట. ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చలికాలం కాబట్టి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అదే సమ్మర్ వచ్చిందంటేనా వేడి చంపి పడేస్తుంది అసలు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ముత్యాలు చాలా ఎక్కువగా దొరికేవంట. అందుకని ఈ ప్లేస్కి పర్ల్ ఖతార్ అని పేరు వచ్చింది. ఏషియాలోనే ముత్యాల వ్యాపారంలో ఖతారు ముందుండేదంట. తర్వాత జపాన్ తక్కువగా మరియు రీజనబుల్ రేట్లకే ముత్యాలు ఇవ్వడం స్టార్ట్ చేసిందంట. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువగా మనకు ఈ పామ్ ట్రీసే కనిపిస్తాయి. ఇక్కడ చాలా పడవలు కనిపిస్తున్నాయి. ఇది చిన్న సైజు ఓడరేవులాగా ఉంది. మనిషి తయారు చేసిన ఈ అద్భుత దీవిలో పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు, రోల్స్ రాయ్స్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్ షోరూమ్స్, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇటలీలోని వెనిస్ నగరంలో లాగా ఇక్కడ కూడా బిల్డింగ్స్, కెనాల్స్ అన్నీ కట్టారు. అవి నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ప్రకృతికి సంబంధించి ఒక చెట్టును చూసినా, ఒక చిన్న పిట్టను చూసినా కూడా మనకు మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా. దూరంగా అర్ధచంద్రాకారంలో కనిపించేది లుసైల్ సిటీ. అక్కడ ఈ సంవత్సరం జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే లుసైల్ ఐకానిక్ స్టేడియం ఉంది. మరి ఇవన్నీ చూడాలంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఖతార్లో ఉండే మియా పార్క్, జూ పార్క్ గురించి వీడియోలు ఇక్కడ ఉన్నాయి, చూడండి.